పెయింట్ల పరిశ్రమ గురించి డిస్కస్ చేద్దాం. మన నిజ జీవితంలో ఈ పెయింట్లు కూడా చాలా ముఖ్యమైపోయినాయి. ఎందుకోసమంటే ప్రతిరోజు కూడా ఇంజనీరింగ్ వ్యవస్థలో కన్స్ట్రక్షన్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. రాను రాను ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. దాన్ని అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర దేని ఉంటుందంటే పెయింట్స్ దే ఉంటుంది. మనం ఒక వీధిలోకి వెళితే విభిన్న రకాల బిల్డింగ్స్కు విభిన్న రకాల రంగులు వేసి వాటిని ఆకర్షణీయంగా తయారు చేయడం అనేది జరుగుతుంది. మరి దానికి గల కారణాలు, దాంట్లో ఉండే రసాయనాలు ఏంటి అనే విషయాన్ని మనం ఒక్కసారి ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఎస్, ఈ పెయింట్స్ని ఎందుకోసం ఉపయోగిస్తాం? మరి పూర్వకాలంలో వాస్తవానికి పెయింట్స్ అంతగా మనం ఉపయోగించేది కాదు. అప్పుడు ఇవి అవైలబుల్గా లేవు. కేవలం సున్నాన్ని మాత్రమే మనం ఏం చేసేది, గోడలకు పూతగా పూసేవాళ్ళం, ఇంటి బయట, ఇంటి లోపల. ఎందుకు సున్నాన్ని పూసేవాళ్ళం అంటే ఆ సున్నాన్ని పూయడం వల్ల ఏమైపోతుంది, తెల్లగా మారిపోతుంది, గోడలు మొత్తం కూడా తెల్లగా మారిపోతుంది. దానిపైన పడిన కాంతి అనేది పరిపూర్ణంగా పరావర్తనం అనేది జరుగుతుంది. ఎక్కువగా కాంతి పరావర్తనం జరుగుతుంది. దానివల్ల మనకి ఏమైపోయింది, ఇంట్లో వెలుతురు అనేది పుష్కలంగా పరిపూర్ణంగా ఉంటుండే. దానికోసం మనం గోడలకు మొత్తం కూడా ఏం చేసేది, సున్నాన్ని వేసేవాళ్ళు. కానీ కొన్ని రోజుల తర్వాత రాను 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 టెక్నాలజీ అనేది పెరుగుతూ ఉంది, సాంకేతికత అనేది పెరుగుతూ ఉంది. కావున ఇప్పుడు ఆ సున్నం ప్లేస్లో మనం ఏం చేస్తున్నాం, విభిన్న రకాల రసాయనాలతో తయారు చేసిన పెయింట్స్ని మనం ఉపయోగిస్తున్నాం. ఈ పెయింట్స్ని ఎందుకోసం ఉపయోగిస్తున్నామంటే, ఫస్ట్ వన్, ఆకర్షణీయంగా తయారు చేయడం కోసం. భవనాలను ఆకర్షణీయంగా తయారు చేయడం కోసం ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా ఎండ నుంచి కావచ్చు లేదా వాన నుంచి కావచ్చు, ఇంటి గోడలను మరియు ఇంటిని రక్షించడం కోసం, అంటే ఈ గోడలు తొందరగా పాడు కాకుండా ఉండడం కోసం, ఎండల నుంచి మరియు వానల నుంచి రక్షించడం కోసం వేటిని వేస్తున్నాం, ఈ పెయింట్స్ను వేయడం అనేది జరుగుతుంది. ఎస్, మేబీ మనం ఈ ఇళ్ళ యొక్క నిర్మాణంలో ఇనుమును మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. దానివల్ల అవి తుప్పు పట్టిపోకుండా ఉండడం కోసం లేదా బూజు పట్టకుండా ఉండడం కోసం, అంటే ఇనుము బయటకు రాకపోయినా దాన్ని మొత్తం మనం ప్లాస్టింగ్తో కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ గోడలు మొత్తం కూడా పాడు కాకుండా ఉండడం కోసం, ఫర్ ఎగ్జాంపుల్ బూజు అనేది ఏర్పడుతుంది లేదా ఆల్గీ అనేది ఏర్పడుతుంది. ఎస్, గ్రీన్గా మారిపోతూ ఉంటాయి గోడలు. అలాంటివి ఏర్పడకుండా, గోడలు పాడు కాకుండా ఉండడం కోసం, సింపుల్గా నేనేమన్నా తుప్పు పట్టకుండా బూజు పట్టకుండా ఉండడం కోసం వేటిని ఏం చేస్తున్నాం, పెయింట్స్ని వేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇల్లు యొక్క మన్నిక ఎక్కువ కాలం ఉండడం కొరకు, దాని యొక్క సర్వీస్ అనేది ఎక్కువ కాలం రావడం కోసం కూడా మనం ఏం చేస్తున్నాం, ఈ పెయింట్స్ అనేది వేయడం అనేది జరుగుతుంది. మనకు చాలా అడ్వర్టైజ్మెంట్స్లో చూస్తూనే ఉన్నాం. ఈ అడ్వర్టైజ్మెంట్లు ఏం చెప్తున్నాయి, ఇల్లు యొక్క మన్నికను పెంచడం కోసం డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ యొక్క పెయింట్స్ని ఉపయోగించాలని చెప్తూ ఉన్నారు. సో ఆ ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈ పెయింట్స్ని ఉపయోగిస్తున్నాం, ఇల్లు యొక్క మన్నిక జీవితకాలం పెంచడం కోసం. జీవితకాలం పెంచడం కోసం ఏం చేస్తున్నాం, ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ పెయింట్స్ని మనం వేయడం అనేది జరుగుతుంది. మరి ఈ పెయింట్స్ని తయారు చేసేటప్పుడు దీంట్లో దాదాపు 20 రకాల అనుఘటకాలను ఉపయోగిస్తాం. ఎన్ని రకాల, 20 రకాల అనుఘటకాలను ఉపయోగించడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమంటున్నా, ఎన్ని రకాల అనుఘటకాలు, 20 రకాల అనుఘటకాలను ఉపయోగిస్తాం. కానీ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమైన కేవలం 6 అనుఘటకాల గురించి మాత్రమే మనం డిస్కస్ చేద్దాం. మిగిలిన వాటి గురించి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఆస్కారం లేదు, వాటి గురించి మనకు అనవసరం. ఒక పాయింట్ ఏదో గుర్తుపెట్టుకోవాలి, పెయింట్స్ల తయారీలో ఉపయోగించే అనుఘటకాల సంఖ్య ఎంత, 20 రకాల అనుఘటకాలను ఉపయోగిస్తున్నాం. దానిలో ముఖ్యమైనవి 6 మనం ఉపయోగిస్తున్నాం. చూడండి, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ రావడానికి కెమికల్సే కారణం. అదేవిధంగా ఈ విధంగా గోడలకు అప్లై చేయడం వల్ల ఈ గోడలు మన్నికగా ఎక్కువ రోజులు అందంగా ఆకర్షణీయంగా ఉండడానికి కారణం కూడా ఇక్కడ మనం ఉపయోగించే డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్సే. మన కెమికల్స్ వల్లనే ఇదంతా కూడా జరుగుతుంది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గోడను చూసినా దేన్ని చూసినా మన కెమిస్ట్రీని మనం అక్కడ అప్లై చేసుకుంటేనే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏమవుతుంది, పెరుగుతూ ఉంది. ఎస్, మరి 6 రకాల అనుఘటకాలు ఏంటి, ఎస్ వాటిని యొక్క ఉపయోగం ఏంటి, మరి ఇవి పనిచేయడానికి కావలసిన ఎలాంటి రసాయనాలు ఉన్నాయో ఒకసారి గమనిద్దాం. దీంట్లో మొదటి అనుఘటకం ఏంటంటే బేస్, రెండవ అనుఘటకం పిగ్మెంట్, మూడవ అనుఘటకం బైండర్స్,
నాలుగవ అనుఘటకం సాల్వెంట్, ఐదవ అనుఘటకం డ్రయర్, ఆరవ అనుఘటకం ఆడిటివ్స్. ఇవన్నీ కూడా ముఖ్యమైనవి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆరు అనుఘటకాలను గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ బేస్. మరి బేస్ని కలపడం వల్ల మనకు జరిగే ఉపయోగం ఏంటి? ఎస్, బేస్ని మనం పెయింట్ తయారీలో ఉపయోగిస్తున్నాం. దానివల్ల మనకు కలిగే ఉపయోగం ఏంటంటే, గట్టిగా ఉండడం కొరకు, పారదర్శకంగా మరియు స్థితిస్థాపకత కలిగినట్లుగా ఉండడం కొరకు, అదేవిధంగా పగుళ్లను నివారించడం కొరకు బేస్ అనేది ఉపయోగపడుతుంది. నీకు ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉంది, పగుళ్లను నివారించడానికి ఉపయోగించే అనుఘటకం ఏది? బేస్నే ఉపయోగిస్తాం. లేదా గట్టిగా తయారు కావడానికి ఉపయోగించబడే అనుఘటకం ఏది? బేస్నే ఉపయోగిస్తాం. మరి బేస్గా ఉపయోగించడానికి కావలసిన రసాయనాలు ఏంది? వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని గమనిస్తే, జింక్ ఆక్సైడ్ని మనం బేస్గా ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా వైట్ కామా రెడ్ లెడ్లను ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా అయన్ ఆక్సైడ్ని ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా అల్యూమినియం పొడిని కూడా మనం బేస్గా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఎగ్జామినేషన్లో మేబీ అడగడానికి అవకాశం ఉంది, ఎస్, అల్యూమినియం పొడి ఈ క్రింది అనుఘటకంగా పనిచేస్తుంది, బేసు, పిగ్మెంటు, బైండర్సు, సాల్వెంటు. ఎస్, అల్యూమినియం పొడి అనేది బేస్గా పనిచేస్తుంది. అట్లా కూడా క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. మరి పిగ్మెంట్, పిగ్మెంట్ యొక్క పని ఏంటి? పిగ్మెంట్ అనేది రంగును కలిగించే పౌడర్. ఎస్, ఇక్కడ చూడండి, విభిన్న రకాల రంగులు అనేవి ఉన్నాయి. ఎస్, ఈ విభిన్న రకాల రంగులు ఏర్పడడానికి కావాల్సింది అనుఘటకం ఏది? పిగ్మెంటే అనేది కారణం. ఎస్, మరి ఈ పిగ్మెంట్గా వేటిని ఉపయోగిస్తున్నాం? ఏ రసాయనం వల్ల పెయింట్కి ఆ కలర్ వస్తుంది? పెయింట్ తెల్లగా మారాలంటే కావాల్సిన పిగ్మెంట్గా ఏం తీసుకుంటున్నాం? జింక్ ఆక్సైడ్ని తీసుకుంటున్నాం. పెయింట్ ఎర్రగా మారాలంటే, ఎరుపు రంగు పెయింట్ ఏర్పడాలంటే రెడ్ లెడ్ను ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా బ్రౌన్ రంగు ఏర్పడాలంటే అయన్ ఆక్సైడ్ని ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా పసుపు రంగు ఏర్పడాలంటే జింక్ క్రోమైట్ని ఉపయోగిస్తున్నాం. పసుపు రంగు పెయింట్ కనబడింది అంటే నీ మైండ్లో ఏం గుర్తురావాలి? జింక్ క్రోమైట్ అనేది గుర్తురావాలి. అదేవిధంగా బ్లూ కలర్ పెయింట్ కనబడిందంటే నీకేం గుర్తురావాలి? కోబాల్ట్ అనేది గుర్తురావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బ్లాక్ కలర్ ఏర్పడుతుంది, బ్లాక్ కలర్ పెయింట్ కనబడుతుందంటే నీకేం గుర్తురావాలి? గ్రాఫైట్ గుర్తురావాలి. గ్రాఫైట్ కార్బన సమ్మేళనం, కార్బన్ ఎట్లా మనకు ఉంటుంది, కార్బన్ పిక్చర్స్ కొట్టగానే నల్లగా కనబడుతుంది, గ్రాఫైట్ పిక్చర్స్ కొట్టగానే నల్లగా కనబడుతుంది, నీ పెన్సిల్ లిడ్ ఎట్లా కనబడుతుంది, నల్లగా కనబడుతుంది. నలుపు రంగు పెయింట్ అనగానే ఏం గుర్తురావాలి? గ్రాఫైట్ గుర్తురావాలి. ఎస్, నువ్వు డిఫరెంట్ టైప్ ఆఫ్ బిల్డింగ్స్కి యొక్క కలర్స్ని గమనించినప్పుడు తెలుపు, ఎరుపు, బ్రౌను, పసుపు ఇలాంటి రంగులు కనబడగానే వాటికి సంబంధించిన కెమికల్స్ పేరు నీ మైండ్లో టక్కుమని గ్లో కావాలి. స్విచ్ చేయగానే బల్బ్ ఎట్లా గ్లో అవుతుందో ఆ రంగును చూడగానే ఆ కెమికల్ నీ బల్బ్ నీ మైండ్లో గ్లో కావాలి. అప్పుడే నువ్వు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ను గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. ఎస్, ఇలాంటి విభిన్న రకాల కెమికల్స్ ఆధారంగా మనకు పెయింట్లకు విభిన్నమైన రంగులు అనేవి వస్తాయి. ఎస్, ఈ ఎగ్జాంపుల్స్ని మనం ఏమంటున్నాం? పిగ్మెంట్స్గా చెప్పవచ్చు. అదేవిధంగా థర్డ్ రకమైన అనుఘటకం బైండర్స్. దీన్ని మనం ఇట్లా కూడా పిలుస్తాం, రెజిన్ అని, వెహికల్ అని, లేదా గ్లూ అని అంటాం. ఎస్, వీటన్నిటి మీనింగ్ కూడా సేమ్. ఎస్, మరి దీనివల్ల లాభం ఏంటంటే, పెయింట్స్ని ద్రవ స్థితిలో ఉంచుతుంది. పెయింట్స్ని ఏ స్థితిలో ఉంచుతుంది? ద్రవ స్థితిలో ఉంచుతుంది. ఎప్పుడైనా పెయింట్స్ మీరు గమనించిన డబ్బా ఓపెన్ చేయగలిగినది లిక్విడ్ స్టేట్లోనే ఉంటుంది. అప్పుడే మనం అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎస్, ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ద్రవ స్థితిలో ఉంది. మనం ద్రవ స్థితిలో ఉండడం వలన ఇట్లా అప్లై చేయడానికి మనకు ఈజీగా ఉంటుంది. మరి ద్రవ స్థితిలో ఉంచడానికి కావలసిన ఏంటి ఉదాహరణలు, ఎలాంటి రసాయనాలను మనం ఇక్కడ తీసుకుంటున్నామంటే, సోయా ఆయిల్ని ఉపయోగిస్తున్నాం. సోయా ఆయిల్ని, అదేవిధంగా లిన్సిడ్ ఆయిల్ని ఉపయోగిస్తున్నాం, అదేవిధంగా బ్లీచ్డ్ ఆయిల్ని ఉపయోగిస్తున్నాం, అదేవిధంగా ఫిష్ ఆయిల్ని ఉపయోగిస్తున్నాం. ఆయిల్ అనే వర్డ్ గుర్తుందంటే మన కంపల్సరిగా ఏమొచ్చేస్తుంది? బైండర్స్ అనేది వచ్చేస్తుంది. ఆ విషయాన్ని క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. సోయా ఆయిల్, లిన్సిడ్ ఆయిల్, బ్లీచ్డ్ ఆయిల్, అదేవిధంగా ఫిష్ ఆయిల్, ఈ నాలుగు రకాలను మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం? పెయింట్స్ని ఏ స్థితిలో ఉంచడం కోసం? పెయింట్స్ని ద్రవ స్థితిలో
ఉంచడం కోసం మోస్ట్ ఇంపార్టెంట్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సాల్వెంట్, సాల్వెంట్ యొక్క పని ఏంటంటే పిగ్మెంట్సు మరియు బైండర్స్ను ఉపరితలాలపై సులభంగా విస్తరించేలా చేయును. ఎస్, పిగ్మెంట్సు మరియు బైండర్స్ ఈ రెండో దాన్ని మూడో దాన్ని ఉపరితలాలపై ఎస్ మంచిగా విస్తరించడంలో చేయడంలో తోల్పడేదేంటి, సాల్వెంట్ అనేది తోల్పడుతుంది. ఎస్, పిగ్మెంటు బైండర్స్ అనేవి ఉపరితలాలపై సులభంగా విస్తరించడం కొరకు తోడ్పడేదాన్ని మనం ఏమనాలి, సాల్వెంట్ అంటాం. మరి సాల్వెంట్గా దేన్ని వాడుతున్నాం, సాల్వెంట్గా టర్పెంటైన్ ఆయిల్ని వాడుతున్నాం. దేన్ని వాడుతున్నాం, సాల్వెంట్గా టర్పెంటైన్ ఆయిల్ని సాల్వెంట్గా మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా డ్రయర్, ఎస్, ఈ డ్రయర్ యొక్క పని ఏంటంటే పెయింట్ వేసిన కొంత సమయం తర్వాత ఏమైపోతుంది, ఆరిపోతుంది. నువ్వు పెయింట్ వేసిన అదంత సమయం తర్వాత ముట్టు చేతికి అంటుకుంటుందా, అంటుకోదు. ఎందుకు అంటుకోవట్లేదంటే అది పొడి బారినట్లుగా మారిపోతుంది. ఈ డ్రయర్స్ అనేవి పొడి బారేటట్లుగా చేస్తాయి. అది దానికోసం ఏ కెమికల్స్ని ఉపయోగిస్తున్నాం, జింక్ సల్ఫేట్ మరియు లెడ్ ఎసిటేట్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ జింక్ సల్ఫేట్ లెడ్ ఎసిటేట్ ఆధారంగా పెయింట్ అనేది ఎట్లా మారిపోతుంది, తొందరగా పొడి బారిపోతుంది. అదేవిధంగా అడిటివ్స్, ఎస్, ఈ అడిటివ్స్ యొక్క ఉపయోగం ఏంటంటే మరకలను మరియు అచ్చులు ఏర్పడకుండా, ఎస్, విభిన్న రకాల మరకలు పడకుండా, ఎస్, విభిన్న రకాల అచ్చులు పడకుండా ఏవి తోడ్పడతాయి, ఈ అడిటివ్స్ అనేవి తోడ్పడతాయి. మరి అడిటివ్స్గా వేటిని ఉపయోగిస్తున్నామంటే పిగ్మెంట్స్ని ఉపయోగిస్తున్నాం, థిన్నర్స్ని ఉపయోగిస్తున్నాం, డ్రయర్స్ని ఉపయోగిస్తున్నాం. ఈ మూడు కూడా ఎట్లా పనిచేస్తున్నాయి, అడిటివ్స్గా పనిచేస్తున్నాయి. ఆ విషయాన్ని మనం ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇవి పెయిన్స్లో ఉన్న ముఖ్యమైన ఆరు రకాల అనుఘటకాలు, వాటి యొక్క ఉపయోగాలు, ఎస్, వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. వీటి నుంచే మన కంపల్సరీగా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది.